తెలంగాణ రాష్ట్రం ఏపీకి సంబంధించినటువంటి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా 6వ తారీఖున ఒక కలయిక మాత్రం జరగబోతా ఉంది. ఇక చాలా విషయాలు కూడా ఆ కలయికలో ప్రస్తావనకు వస్తాయన్నటువంటి చర్చ కూడా జరుగుతున్నటువంటి సందర్భం. దాంతోపాటుగా మంత్రివర్గ విస్తరణ, పిసిసి అధ్యక్షునికి సంబంధించినటువంటి విషయము, పలు రకాలైనటువంటి అంశాలు అయితే మనకు స్పష్టంగా ఈ 10 రోజుల నుంచి జరుగుతున్నటువంటి వినబడుతున్నటువంటి మాటలు. మనతో పాటుగా మాట్లాడడానికి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ఉన్నారు. అసలు ఏంటి బాబు రేవంత్ కలయిక వద్ల తెలంగాణ రాష్ట్రానికి ఏపీకి సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి పునాదులు పడబోతా ఉన్నాయి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. అసలు ఏంటి బాబు రేవంత్ ఇద్దరు కూడా ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కలవబోతా ఉన్నారు, ముఖ్యమంత్రుల కలయిక వలన అటు విభజన హామీలకు సంబంధించినటువంటి కానివ్వండి, ఇప్పుడు జరుగుతున్నటువంటి కీలకమైనటువంటి పరిణామాల విషయంలో కొలిక్కి వస్తుందనేటువంటి ఆశాభావం కనబడుతుంది. తెలంగాణ రాష్ట్రం దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడ్డది. ఆనాడు రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఆ 10 సంవత్సరాల తర్వాత ఏపీ ఉంటుంది, తెలంగాణ హైదరాబాద్తోనూ కానీ తెలంగాణతో వాళ్ళ సంబంధం లేదని చెప్పి ఆరో చట్టంలో పొందపరిచింది. అంటే 10 సంవత్సరాలు దాటింది తెలంగాణ ఏర్పడి. ఎస్, 10 సంవత్సరాలు దాటిన ఈ సందర్భంలో ఇవాళ అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఇలా ముఖ్యమంత్రి ఇద్దరు కలిసేటువంటి సందర్భంలో గతంలో ఏవైతే తెలంగాణకు రావాల్సినటువంటి బకాయిల విషయంలో కానీ, తెలంగాణకు రావాల్సినటువంటి ఏదైతే పంపకంలో మనకు రావాల్సినటువంటి ఇష్యూస్ కానీ, ఇరు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని చర్చించుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు. ముఖ్యమంత్రులు కలిసేది, ముఖ్యమంత్రులు మాట్లాడుకునేది కూడా కేవలం రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి పెండింగ్ ఏవైతే ఉన్నాయో, విభజన హామీలే కావచ్చు లేదంటే పెండింగ్ పంపకాలే కావచ్చు, ఏ సమస్య అయినా ఎంత జటిలమైన మనం కూర్చొని మాట్లాడుకుంటే చాలా వరకు సమస్య పరిష్కారం అవుతుంది. గతంలో ఈ పరిస్థితి లేకుండే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి చొరవ తీసుకొని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేఖ రాయడం, మన ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి పలాంటి డేట్ నాడు రండి మీరు వస్తే కూర్చొని మాట్లాడుకుందామని చెప్పి ముఖ్యమంత్రి గారు లేఖ రాయడం, గతంలో కూడా కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటి రెండు సందర్భంలో కలవడం జరిగింది. కానీ ఇవాళ దీనికి మేమైతే అంత పెద్ద ప్రత్యేకత ఉందని అనుకుంటలేము. అంటే పెద్ద దాన్ని వేరే కోణంలో చూడద్దు. ఓకే, ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాల మరి సమావేశంలో కూర్చుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అక్కడ వాళ్ళ రాష్ట్రం గురించి వాళ్ళు మాట్లాడతారు. అంతే తప్ప దాని పెద్ద భూదద్దంతో చూసి అందులో ఉందని మనం పెద్ద ఎన్నికలు ఆడవలసిన అవసరం లేదు. అలా పెద్ద వెతుకుతో కూడా దొరికేది కూడా ఏం లేదు. అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @ తొలి వెలుగు ఆఫీషియల్.